నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న కొన్ని కంపెనీలు ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసుకోవడమే కాకుండా వారిని అక్రమంగా నిర్బంధిస్తున్నాయి. సెల్ఫోన్లను సైతం లాక్కుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేస్తున్నాయి. శిక్షణ ఇచ్చిన తర్వాత మంచి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపించి సుమారు 100 మందికి మొండి చేయి చూపించింది ఓ కంపెనీ. చదువు పూర్తవగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని, కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండాలని భావిస్తూ ప్రైవేట్ ఉద్యోగాలకు సయ్యంటున్నారు నేటి యువకులు. చిన్నపాటి జీతం వచ్చినా సరే అంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం వెనుకాటం లేదు. ఇలాంటి వారిని టార్గెట్ చేసింది ఓ కంపెనీ. వారి బలహీనతని ఆసరాగా చేసుకుని వారికి ఉద్యోగం ఆశ చూపి వారి జేబుల్ని కొల్లగొట్టింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే ఈ కంపెనీ బాధితులు 30 మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ కేంద్రంగా గతంలో మోసాలకు పాల్పడిన గ్లేస్ ఇండియా కంపెనీ తాజాగా భువనేశ్వర్ అడ్డాగా తెలుగు రాష్ట్రాల యువకుల్ని దోచేస్తోంది. వారి ఊబిలో పడ్డ జిల్లాకు చెందిన 30 మంది నరకం అనుభవిస్తున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో మంచి ఉద్యోగాలున్నాయని, నెలకు 20 నుంచి 30 వేల రూపాయల జీతం ఉంటుందని, అందుకు ముందుగా ఒక్కొక్కరు 15 వేల రూపాయలు చెల్లించాలని చెప్పారు. అలా డబ్బులు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇవ్వటం కాదు కదా, నెల నెల మరిన్ని డబ్బులు కూడా బలవంతంగా వసూలు చేశారు. అక్కడ కనీసం సెల్ ఫోన్ కూడా ఉపయోగించనివ్వరని అంటున్నాడు బాధితుడు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 నుంచి 15 వేల వరకు డబ్బులు వసూలు చేశాడు. నెలకు 20 నుంచి 30 వేల శాలరీ ఇస్తాను చెప్పాడు. కానీ అక్కడ పోతే జాబ్ లేదు, ఏం లేదు, రోజు క్లాసులు వినాలి, మోటివేషన్ క్లాసులు. ఒక వ్యక్తిని ఎలా మోసం చేసి తీసుకురావాలనేది వాళ్ళ ధ్యేయం. ఇలా సరిగా తిండి కూడా ఉండకపోయేది. బయటకు వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సీనియర్ వాళ్ళ పర్మిషన్ అడగాలని, ఫోన్స్ మాట్లాడాలన్నా కూడా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సెల్ ఫోన్స్ కూడా ఉంచుకునే వాళ్ళు. పేరెంట్స్కి ఫోన్ చేస్తానన్నా కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలాంటి మోసపూరిత కంపెనీలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు జనం. నిరుద్యోగ యువకులు కూడా మోసపూరిత ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.